క్లాస్ సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టే శేఖర్ కమల ఇప్పుడు మా సినిమా చేస్తున్నారు నాగార్జున ధనుష్ తో భారీ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు ఆయన దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఆఫ్ ది సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి అయితే అలాంటి శేఖర్ కమల కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో డిఎన్ఎస్ అనే మూవీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో నాగార్జున పాల్గొన్నారు నాగార్జునకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలు చెంచగూడ జైల్లో తెరకెక్కిస్తున్నారట డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వంలో నాగార్జున నటించిన మొదటి సినిమా ఇదే అని చెప్పుకోవచ్చు ఈ సినిమాని అమిగోస్ క్రియేషన్ శ్రీ వెంకటేశ్వర సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు పిరడిక్ బ్యాక్ డ్రాప్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న జీ ఫిఫ్టీ వన్ మూవీలో ధనుష్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా చేస్తున్నారు అలా ఈ మూవీలో నాగార్జున కీలక పాత్రలో చేస్తున్నారు దాంతో ఆయనకు సంబంధించిన సన్నివేశాన్ని జైలులో తెరగెక్కిస్తున్నారట ఇందులో నాగార్జున డాన్ పాత్రలో నటిస్తారని తెలుస్తుంది శేఖర్ శైలికి భిన్నంగా మాఫియా నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు సమాచారం ఈ మూవీ ప్రధానంగా ముంబైలోనే చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది శేఖర్ కమల గత చిత్రాలు ఫిదా లవ్ స్టోరీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి కాబట్టి ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి ఇక ధనుష్ యాక్ట్ చేసిన రీసెంట్ ఫిలిం క్యాప్టెన్ మిల్లర్ ఈ మూవీ తమిళంలో సంక్రాంతి కారకగా జనవరి పన్నెండున విడుదలై మంచి విజయం సాధించింది క్యాప్టెన్ మిల్లర్ తెలుగులో జనవరి ఇరవై ఐదవ తేదీన ఆడియన్స్ ముందుకొచ్చింది అలాగే నాగార్జున ఈ సంక్రాంతికి నా సామీ రంగతో హిట్ కొట్టాడు రష్మిక కూడా యానిమల్ తో బ్లాక్ బూస్టర్ కొట్టింది ధనుష్ నాగార్జున తో శేఖర్ కమల తీస్తున్న ఈ డిఎన్ఎస్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి మరి ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ కొడుతుందో చూడాలి ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది అయితే ఈ మూవీలో నాగార్జున మీద వచ్చే కొన్ని ప్రధాన సన్నివేశాలను హైదరాబాద్ లోని చంచలగూడ జైల్లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం ఈ సినిమా షూటింగ్ రెండు రోజుల నుంచి జైల్లో షూటింగ్ అవుతుంది మరో రెండు రోజులు అక్కడే జరుగుతుందని కూడా తెలుస్తుంది ఇక శేఖర్ కమల దర్శకత్వంలో నాగార్జున నటించడం మొదటిసారి ఓ యథాత సంఘటన ఆధారంగా పిరడిక్ బ్యాక్ పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా రానున్నట్లు తెలుస్తుంది రష్మిక మదన కథానాయకగా నటిస్తుంది మరోవైపు నాగార్జున తాజాగా నటించిన నా మన చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి వీడియో మీకు నష్ట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాంటి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని గట్టిగా కొట్టండి